नमस्ते शेड्यूल्ड कास्ट एससीलू एससीलंटे एवरु एंतमंदि उन्नारु ई विषयंलो ఈ ఎస్సీల్లో మనకి కేవలం వినబడేది మాలమాదిగలు మాత్రమే. సరే, ఈ ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ అనగారిన వర్గాల ప్రజల కోసం చేస్తున్నది ఏంటి అంటే గుండు సున్నా అని చెప్పొచ్చు. సో ఇవాల మనం మాట్లాడుకుంటున్నది ఎస్సీల ఉపకులాల గురించి. మొత్తం ఎస్సీల్లో 59 కులాలు ఉన్నాయి. ఈ 59లో మనకి ప్రధానంగా కనిపించేవి మాలలు మాదిగలు. ఎస్సీలు అంటే ఇద్దరేనా? ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయి. మరి ఆ ఉపకులాల సంగతి ఏంది అని ఈ ఉపకులాల ఐక్య వేదిక నుంచి మనతో పాటు చింతల రాజలింగం గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. ఎందుకంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఈ ఉపకులాలకి ఈ కులాలకి ఈ అనగారిన వర్గాలకి ఎస్సీలకి ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్ దగ్గర నుంచి వాళ్ళకి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల దగ్గర నుంచి ఈ ఎస్సీలు అనగానే మాలలు మాదిగలు మాత్రమే గుర్తొస్తున్నారు. మిగతా ఈ 57 ఉపకులాలని పూర్తిగా పక్కన పెడుతున్నారన్నది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. ఆరోపణే కాదు, వాస్తవం కూడా అది. ఇప్పుడు మనకి ఏ గ్రామంలో చూసినా కూడా ఈ 52 ఉపకులాలు, ఈ 57 ఉపకులాలు అక్కడొక చోట అందరూ 57 ఈ 57 ఉపకులాలు ఒకే దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఒక ఊర్లో కొంతమంది ఇంకొక జిల్లాలో ఇంకొక ప్రాంతంలో ఉంటారు. సో వీళ్ళు ఇట్లా విసిరివేయబడ్డారు కాబట్టి వీళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండరు. సో ఇట్లా మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారంగా దళితుల జనాభా ఎంత ఉంది వాళ్ళ రాష్ట్రంలో అంటే 63,60,158. ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. అందులో మాదిగలు 25,09,992, అంటే మొత్తంలో 39%. మాలలు 17,05,448, 27% మొత్తంలో. ఉపకులాలదే దాదాపు 21,14,718 మంది, అంటే 34% ఉపకులాలే ఉన్నాయి. మరి ఉపకులాలను పట్టించుకోవట్లేదు అన్నది వాస్తవంగా మనకు కనబడతా ఉంది. అసలు ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఉపకులాల జాబితా అంటే ఇక మొత్తం లెక్క మనకు చాలా పెద్దగా ఉంది. ఒక్కసారి జూమ్ చేస్తే మనకు కనబడతా ఉంటుంది. రెల్లి, బుడగజంగం, డక్కల, చిందు, చావురి, చాచాటి, చండాల, దండసి, దొంబర, ఘసి, గోడ, గల్లి, పాకి, పామిడి, సాఫ్రు, చిండ్లా, చాంబీర్, ధోర్, గోదారి, జగ్గలి, ఇట్లా 56 ఉపకులాలు ఉన్నాయి. 57 కదా, 57 ఉన్నాయి. ఇక ఎస్టీల్లో కూడా ఉపకులాలు ఉన్నాయి, దాదాపు 28 ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళది కూడా అదే పరిస్థితి. బీసీలో అయితే మనకు బీసీలు అనగానే ఒక 4-5 పేర్లే వినబడతా ఉంటాయి. కానీ ఈ బీసీ ఉపకులాలు 104 ఉన్నాయి. 104 ఉపకులాలు ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళకి చాలా హామీలు ఇచ్చినాయి ప్రభుత్వాలు. ఎస్సీ ఉపకులాల్లో కూడా మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామన్నారు. ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ అంశం నడుస్తూనే ఉన్నది. ఇట్లా ఈ ఉపకులాల పక్షాన ఎవరు నిలబడే వాళ్ళు లేరనో ఇంకో రకరకాల కారణాల చేత ఈ ఉపకులాలని పూర్తిగా విస్మరిస్తున్నాయి ప్రభుత్వాలు. చట్టసభల్లో కూడా వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఎస్సీలకు ఎక్కడైనా రిజర్వేషన్లు ఉన్నాయి, మరి అక్కడేమైనా ఈ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెడతారంటే పెట్టరు. మనకి టోటల్ 119 నియోజకవర్గాల్లో 19 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ ఉంటే 11 మాదిగ ఉన్నారు, 6 మాల ఉన్నారు. మోచి అనే ఉపకులం ఒకటి, నేతకాని ఉపకులం ఒకటి. ఈ రెండు తప్ప మిగతా అన్ని పై వాళ్ళకే ఇచ్చారు. సో ఇట్లా ఎమ్మెల్సీలో 40 ఉంటే అందులో ఎస్సీలు 4 ఉంటే మాల ఒకటి, మాదిగ ఒకటి, బైండ్ల, మాలదాసరి ఈ రెండు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. మొత్తం ఇచ్చిందే 4 వాళ్ళకి. సో లోక్సభలో అయితే ఒకే ఒక్క నేతకాని ఉపకులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మొత్తం డీటెయిల్స్తో నాతో పాటు రాజలింగం గారు ఉన్నారు. రాజలింగం గారు ఎస్సీ ఉపకులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. నమస్తే అండి. నమస్కారం. ఏం జరుగుతుంది, మీరు చాలా రోజుల నుంచి ఈ ఉపకులాల మీద మాట్లాడలేదని నాకు కూడా చాలా సందర్భాల్లో కాల్ చేశారు. ఎనీవే, సో ఇవాళ మనకు కుదిరింది. సో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ ఉపకులాలు ఎందుకు విస్మరించబడుతున్నాయి? ఉపకులాలు రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్నారన్నా, 30 లక్షల జనాభా ఉన్నా ఈ రోజు ఎవరు చేస్తున్నారు అంటే మాల మాదిగలే ఎస్సీలు అంటున్నారు. మేము ఎక్కడ పెద్ద పెద్ద ఆఫీసులో పోయినా ఎక్కడ పోయినా ఎస్సీలు మాట్లాడుతూ ఉంటే ఉపకులాలం అంటే ఎస్సీలు అంటే మాల మాదిగల రెండు కులాలే అని ప్రతి దగ్గర వాళ్ళనే అంటే తెలియక వాస్తవ 57 కులాలు ఇంకా ఎస్సీలు ఉన్నాయని చెప్పి ఎవరు తెలియదు. దాని గురించి మాలమాదిగలు అంటున్నారు. మేము ఏమంటున్నాం అంటే మాలమాదిగలు మాకంటే అన్ని రకాల్లో చదువులో జ్ఞానంలో డబ్బులో రాజకీయ అందరూ అన్ని రకాలు ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. ఉపకులాలు ఏం అన్యాయం జరుగుతుంది, రేపు వాళ్ళు రాజకీయంగా పోయినా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతారు, ఎంపీలు వాళ్ళే అవుతారు,
అన్ని రకాల వాళ్ళు ఇంకొకటి మా పిల్లలు చదువుకోవాలంటే పోటీ పడాలంటే మాలమ్మ మాదిగారి పిల్లలతోటి పోటీ పడలేము. మేమేమడుతామంటే ఉపకులాల ద్వారా మాకు ప్రత్యేకంగా ఎంబీసీలుగా ఎట్లిచ్చిందో ప్రత్యేకంగా ఉపకులాల్లో కూడా ఒక సెక్షన్ పెట్టి మాకు ప్రత్యేకంగా ఇవ్వాలి ఉన్నాం. అంటే ఎంబీసీల పెట్టుడు వరకే దానికి బడ్జెట్ లేదు సున్నా అవుతుంది అది. మాకు అది కూడా లేదు అన్న, చూసుకొని మురవడానికి కూడా పెట్టిరేమో కానీ మాకు అది కూడా లేదు. మేమేమున్నాం అంటే మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 2004 నుంచి అడుగుతూ ఉన్నాం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వమని చెప్తున్నాం. ఈరోజు ఉపకులాలకు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, ఎస్సీ ఉప ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, కానీ ఆ మెట్లు కూడా మా ఉపకులాలు తెలియదు. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికి ఇస్తున్నారు, ఏం పోతున్నారు? ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఇవ్వరా మీకు? మాకు ఇంత లేనేలేదు, మాకు ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తున్నారన్న, మన 100 మందికి ఇస్తానని చెప్పారు ప్రజెక్ట్ దాంట్లో హుజూరాబాద్ ఎలక్షన్లో. 100 మందిలో మనకు ఒక దాంట్లో 10 మందికి లేరు. ఇప్పుడు 150 మందికి ఏమి ఇస్తాంటున్నారు, 500 మందికి ఇవ్వమంటున్నాం. అందులో బీడబుడి జంగం, మాస్టి, సింధు, బైండ్ల, గోసంగి, ఒలేదాసరి, పంబల, మాల జంగం, మాదిగ జంగము, పంబల, ఇలాంటి కులాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ కులాలకు గుర్తించే వాళ్ళు ఇవ్వలేరు. మీకు గుర్తించమని చెప్తున్నాం. మేము ఎస్సీలమే కదా, మేము దళితులమే కదా. దళితులు ఎవరు? దళితుల్లో దళితులు అంటే అన్ని కులాల కంటే వెనుకబడే కులాలు. ఆ కులాల కంటే, అన్ని కులాల కంటే దరిద్ర దిగువ ఉన్న కులాలు మా ఉపకులాలు. మా ఏమి ఇచ్చినా ఉపకులాల నుంచి ఇవ్వమంటున్నాం. మేము ఉపకులాల నుంచి మేము స్టార్ట్ చేయమంటున్నాం. మేము దళిత బంధు ఇస్తారా, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తారా, 3 ఎకరాల భూమి అన్నారన్న. 3 ఎకరాల భూమి ఉపకులాలు ఎవరికి ఇవ్వలేదు. అలాగే మళ్ళీ ఏది మన ఏది ఉపకులాల ప్రత్యేక 3 ఎకరాల భూమి అనేది అది ఇవ్వలేదు. మళ్ళీ దళిత బంధువు లేదు. మేము ఏమంటామంటే ప్రభుత్వాన్ని, మీరు రాసే మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఏమడుగుతామంటే చాలా సంతోషం మీరు ఇచ్చేది సార్, మీరు ఇచ్చేది సంతోషం మాకు. కానీ ఉపకులాల నుంచి మేము మీరు ఏమంటున్నాము, ఏమిస్తున్నారు? మాలం మాదిగలు ఇస్తున్నారు. ఎస్సీల దగ్గర వాళ్ళు ఉంటారు, మాలం మాదిగలే వాళ్ళే ఉంటారు, వాళ్ళే తీసుకుంటారు. ఎస్సీలు మా ఉపకులాలు ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే కూడా భయపడతారు, వాళ్ళ గడప దుఃఖాలు భయపడతారు. పోయినా కానీ మామూలు దూరం పెడుతున్నారు. మీరు నేను స్వయం నేను పోయినా, స్వయాన మా ఎమ్మెల్యే దగ్గర నేను పోయినా. అంటే ఎందుకు మీ జనాభా తక్కువ ఉన్నది, వీళ్ళు మాకు ఓట్లకు ఉపయోగపడరా? ఎట్లా అంటే ఓట్లు వచ్చినప్పుడు వేసుకుంటారు, ఉపయోగించుకుంటారు, అని చేసుకుంటారు. కానీ వాస్తవంగా మాల మాదిగలు వీళ్ళ ఇండ్ల మీద పడి కొడతారు వాళ్ళు, భయం వాళ్ళకు. మేము భయపడతాం ముందు, అంతా మా వాళ్ళు ముందు పోయి పనిచేసే వాళ్ళు కాదు. ఈరోజు కూడా మా ఉపకులాల వారు సెంచాన్ చేస్తున్నారన్న. ఎందుకు సెంచాన్ చేస్తున్నారు? రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, దేశాలు తిరుగుతున్నారు. ఎందుకు? తిండి లేక, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి ఉద్యోగం లేదు, వ్యవసాయం లేదు. మేము ఎట్లా జీవిస్తాము? దళిత బంధు ఏది, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు ఎవరికి ఇస్తున్నాడు? మా అసలే లేదు అట్లా. ఎకరం భూమి కూడా ఉండదు, ఒక్క ఎకరం భూమి ఉండదు. వాస్తవం సెంచాన్ చేసేవాళ్ళు కదా. మేము మా వాళ్ళు అప్పట్లో బురద జంగాలు ఉన్నారు, భాగవతం ఆడేవాళ్ళు, చిందులు ఉన్నారు భాగవతం ఆడేవాళ్ళు, ఒలేదాస్ ఉన్నారు భాగవతం ఆడేవాళ్ళు, ఇది మోచి ఉన్నారు చెప్పులు కుట్టుకునే వాళ్ళు. అంటే ఎవరైతే మీ భాగవతం ఆడేవాళ్ళు కాబట్టి అప్పుడు గజ్జ కట్టింది మేము, ఆట ఆడింది మేము. కానీ ఈరోజు సినిమాలు వచ్చి మళ్ళీ టక్కర పెట్టినాయి. ఈరోజు బాట షోరూమ్ వచ్చింది, మోచి వాళ్ళకు టక్కర పెట్టింది. ఒలేదాసర్ ఉన్నది, వాళ్ళు కూడా సేమ్ అయింది. బొందలతో వాళ్ళున్నారన్న, అది బ్యాగర్లు, వాళ్ళు బొందలతో బతారు. వాళ్ళు మిషన్ ఉపకులమే, బొందలతో వాళ్ళు మిషన్ కట్ట కాల్చడానికి మిషన్లు వచ్చినాయి, వాళ్ళు కూడా ఆధారం లేదు. మేము ఏమంటున్నాం అంటే మాదాలన్నీ కోల్పోయినాం. ఆ నాడు సినిమాలు రాకముందు మేము ఆడినాం, మేము పాడినాం. 10 ఊళ్ళో పట్టేలో పట్టే ఊళ్ళలో మేము ఆడి మేము పాడినందుకే ఇప్పుడు ఆ రోజు దొరలు పట్టేలు అందరూ సుఖ సంతోషం ఉన్నారు. కానీ ఈరోజు ఆ రోజు నల్లోళ్ళు వచ్చారు, కానీ ఆ రోజు తెల్లోళ్ళు వచ్చారు, ఈరోజు నల్లొచ్చారు. నల్లోళ్ళ వల్ల మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని అణచివాడుతున్నారు. ఇప్పుడు ఒక కులాన్ని ఒక కులం అంచబడుతున్నది, ఒక మనిషి అణగదొక్కుతున్నారు. రాజకీయంగా అంగ అంటరాంతనమైన మేము ఇప్పుడు మాలమాదిగలు అంటతాను అంటారంతనం అయితే అంతకన్నా ఇంకా ఘోరంగా దళితులు. ఇప్పుడు మాలమాదిగలకు కూడా వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు కూడా ఆగమేమని మీరు అంటున్న దళిత బంధు కూడా ఏడా చక్కగా అమలైతలేదు. సరే, వాళ్ళకి ఇవ్వద్దు మిగతా వాళ్ళకని వాళ్ళకు కూడా ఉండదు. సో గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి, ప్రభుత్వాలు ఆలోచించగలగాలి. చెప్పి వాస్తవం మాలమాదిగలు ఇవ్వదు అన్నారు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలే. ఇప్పుడు వాస్తవానికి ఎమ్మెల్యే ఏం చేస్తారు? మమ్మల్ని దూరం పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి ఆ ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని కొట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారు? మాలలు కావాలి, ఎస్సీల మాలకు మాదిగకు ఉపకులాలు కావాలంటున్నారు. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు? మేము దానికి మేము ఏకీభవిస్తూ వాళ్ళతో మేము కొట్లాడుతున్నాం. కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా ఓట్లు చేసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ మీ 2004 ఒక పెద్ద నిజాం కాలో 10,000 మంది మీటింగ్ పెట్టాము మేము. 2004 పెడితే అప్పుడు ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఉద్యమకారుడు. ఆ టైంలో మేము పిలిస్తే ఏమంటే ఆయన రాకుండా ఈయన ఎవరు మన నాయని నరసింహారెడ్డిని దేశగాన్ని సినిమాలో పంపించి ఏమన్నా ఏం చెప్పి ఇంట్లో కూర్చొని ఒక 50 మంది కూర్చుంటే మీరు ఎస్సీ చిన్న కులాలు ఉపకులాలు మీరు డబ్బులు పెట్టి గెలవలేరు, మేము 2 ఎమ్మెల్యేలు ఇచ్చి ఒక మినిస్టర్ చేస్తామని చెప్పాను. ఎవరు? కేసీఆర్ గారు. ఇంతవరకు పత్తలేదు. మళ్ళీ ఎప్పుడు ఉద్యమ కాలంలో బురద జంగాలు అనేవారు.
అప్పుడు ఇంకో వాస్తవం చెప్పంటే మాల మాదిల తర్వాత బుడగ జంగల్ ఎక్కువ జనాభా ఉంటుంది తెలంగాణ. ఎంత జనాభా ఉంటుంది బుడగ జంగల? 12 లక్షల జనాభా ఉంటుంది. 12 లక్షలు ఉంటారు. 12 లక్షలు మేమే ఉంటాం. తర్వాత మా తర్వాత అన్ని ఉంటాయి. దానికి ఏమంటున్నాం అంటే ఎప్పటి నుంచో మా కులానికి గ్రౌండ్ ఎమ్మెల్సీలు ఇస్తాను, మినిస్టర్ ఇస్తాను చెప్పినావు. ఇంతవరకు ఒక్కసారి అని ఇంకో తెలుసుకుంటే కొంచెం ముందు వెనుక పోతే రాజశేఖర గారు ఉన్నప్పుడు ప్రతి ఎన్నిసార్లు మీరు అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చి కలిసేవారు. ఈ రోజు ఆ ప్రగతి భవన్ ఒక ఊర్లో మా పాడుబడ్డ మసీద్ ఎట్లా ఉందో ఆ విధంగా దాపరమైంది. అది ఎవరు పిలవడు, ఎవరు కలవడు, కొడుకు దృష్టిలో మనం అంతా అంటరాని వాళ్ళం కదా. మరి వాస్తవమే ఆనాడు ఓట్లు వేసుకోవడానికి ఏమో మా కులాలు గుర్తు చేయడం వచ్చినవి. గద్దెను ఎక్కిన తర్వాత సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్చిపోతున్నాడు. మేమేమంటే ఇప్పటికి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గౌరవిస్తాం, కానీ కింద ఉన్న కులాలకు ఇంకా అన్ని కులాలకు ఇంకా వెనకబడ్డం. ఇప్పుడు దళితులు మీరే అంటారు, దళితులకు దళిత బంధు అని చెప్పారు. అంతకన్నా కులాలకు వెనక ఉన్న కులాలకు ఇవ్వాలి కదా, వాళ్ళతో స్టార్ట్ చేయాలి కదా. వాళ్ళు ఎక్కడో పెడుతుంది అంటే కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఉంటే మీరు అనుగుతారనమాట. మేము కొట్టలేము తిట్టలేము. ఇప్పటికి కూడా మా కులాలు దేశాలు దిమ్మరలే తిరుగుతూ ఉన్నారు, సంచారం చేస్తున్నారు. ఇందులో ఉన్న 57 మొత్తం సంచార జాతులు, అందులో సగం సంచార జాతులు ఉంటాయన్న, సంచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మాకు భూమి లేదు, ఇల్లు ఇల్లు కూడా ఉండలేదు. ఈ రోజు మా వాళ్ళు అన్న ఇప్పుడు తెలుసు గుడ్డి మలకపురంలో గుడిసెలేదు, గుడిసేసుకుని బతున్నారు. మా వాళ్ళు రిక్షాలు దొక్కుతున్నారు, మా వాళ్ళు చిత్తరిక్షలు దొక్కుతున్నారు, మేస్త్రి పని చేస్తున్నారు. ఆనాడు మేము ఆటలు పాటలు పాడితే ఊరు ఉయ్యాలి ఉయ్యేది, కానీ ఈరోజు మా బతుకులు ఏమైనాయి, మా కళ ఏమైపోయింది, మా ఏమంటాం, మా కళాకారులు వాస కళాకారులు ఓలికి ఇవ్వాలి, 5000 రూపాయలు పిలిచి మాకియాలి. ఆనాడు నుంచి మా తాతలు ముత్తాతల నుంచి కళాకారులు మేము, కానీ మా కళాకారులు మా పేర్లు ఉండయి, పింఛన్లు మాకు రావు, వేరొకరికి ఇస్తారు. మేము ఏమడుతాం అంటే మాకు ప్రత్యేక ఫైనాన్స్ కావాలని అడుగుతున్నాం. వాళ్ళు ప్రత్యేక ఫైనాన్స్ ఇవ్వండి, మాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎమ్మెల్యే ఇవ్వండి. జనాభా ప్రకారంగా 57 అయితే 57 కులాల ఎస్సీలకు మేము దళితులం కామా, మాకు ఎందుకు ఇస్తామని ప్రశ్నిస్తున్నాం మేము. మాకు ఇవ్వాలి కదా. జనాభా ప్రతిపాదికన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎవరి జనాభా ఎంత ఉందో, ఎవరి జనాభా ఎంత ఉందో ఆ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాం మేము. కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన జనాభా రాజ్యాంగం నడుస్తుంది, కానీ అందులో ఉన్న అవి అమలు కావడం లేదు. దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం. మీరు కన్సర్న్ మినిస్టర్స్ని కానీ ముఖ్యమంత్రిని కానీ, సరే ముఖ్యమంత్రి అంటే కలవాడు ఆయన గడిలో ఉంటాడు, కానీ మిగతా ఎవరిని కలిసి ప్రయత్నం చేసి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదా? మేము అన్న చాలా ఉన్న ముఖ్య మంత్రులకు అందరికి ఇచ్చినాము. మేము పెద్ద ఎత్తున రోగ 5-6 ఏళ్ల కింద రవీంద్రాబాద్లో ఒక 5-6 వేల మంది పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినాం. దానిలో ఈటర్ రాజేంద్ర గారు వచ్చారు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బోయినపల్లి వినోద్ కుమార్ వచ్చారు, లోకల్ ఎమ్మెల్యే వచ్చారు. ఎంత వచ్చిన ఆ రోజు వాళ్ళు ఏమంటారు అంటే సరే మీ వాస్తవం మీద తక్కువ ఉన్నారు, సెన్సార్ జాతులు అన్నీ అంటారు, కానీ మాకు పో ఏమన్నా పదవులు ఇచ్చే దగ్గరనో లేకుంటే ఇలాంటి దళిత బంధు దగ్గరనో ఇంకో దగ్గరనో దగ్గర రానియరు. పోతాము, పోతే ఎట్లా చూస్తారు అంటే ఒక్కొక్క చిన్న మాట కొంచెం ఎందుకు పోతే ఒక మాల ఉన్నాడంటే ఒక మినిస్టర్ ఉంటాడు, వాళ్ళు పిలువ అలా కార్డు పంపించి పిలుస్తారు వాళ్ళని. ఒక మాదిగా ఉంటే ఒక మాది కావాలని ఇంటర్వ్యూ ఇస్తారు. ఉపకులాలు మాత్రం గంటలు కూర్చోబెట్టి కలవ రోజులు కూడా మాకున్నాయి. ఇప్పుడు ఎట్లా ఏ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఒక ఊరంటూ కూడా ఉండదు చాలా చాలా జాతులు. ఇప్పుడు కరీంనగర్ చాలా మంది ఉన్నారు, మెదక్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, మహబూబ్ నగర్ ఉన్నారు, నల్గొండలో ఉన్నారు, అన్ని జిల్లాలో ఉన్నారు. అంటే ఒకప్పుడు తిరిగేవాళ్ళు, ఇప్పుడు తిరుగుతూ 6 నెలలకు 3 నెలలకు వచ్చి అక్కడ పోతున్నారు. అలా పిల్లలు చదువుకుంటామంటారు. చదువుకోవడానికి ఇప్పుడు మాలమాదిగారి పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చేసేసి వాళ్ళు చదివిస్తుంటే మా పిల్ల గల్లీ స్కూల్ చదువుకుంటే వాళ్ళు పోటీ పడగలుగుతామా? మేము పడలేం కదా. మేము ప్రత్యేకం కనుక మాకు కావాలంటున్నాం. మాకు మేము అడిగేది వాళ్ళతోటి మాలమ్మాదిగలతోటి అగ్రవర్ణాలతోటి పోటీ వాడి సత్తా వాళ్ళకు ఉంది, మాకు లేదు. వాళ్ళతోటి పోటీ వాడి సత్తా లేదు, మాకు లేదు. మా వాట మాకేమంటున్నాం. మేము వాళ్ళతో పోటీ వాళ్ళలేము, వాళ్ళతో కొట్లాడలేము. వాళ్ళు డబ్బులో ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మా దానిలో ఎవరు ఉన్నారు? ఉన్నారో ఇద్దరు మాకు ఉన్నారు ఉపకులాల్లో, కానీ వాళ్ళ దగ్గర కూడా రానివ్వం. అంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో మీరు కూడా ఎలిజిబులే కదా? ఎలిజిబులే. ఇప్పుడు 19 నియోజకవర్గాల, అవును, 19 ఎస్సీలో 19 మీకు కూడా కేటాయించాలి కదా? కేటాయించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఒకటేనా, మేము ఎక్కువ గట్టిపోయి అడగలేము, గట్టిగా బెదిరించలేము. మేము అయ్యా బాంచారు అంటే వాళ్ళు ఏడుస్తారంటే ఊరవుతలే, ఇంకా ఊరవుతల. ఆనాడు 70-80 ఏళ్ల కింద ఎట్లయితే ఊరవుతలు బతుకుతున్నామో ఈ రోజు కూడా ఊర్లో ఉండొచ్చు, కానీ ఊరట ఊరవుతలు బతికినట్టే మా జనం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర గట్టిగా చెప్పలేరు, గట్టిగా మాట్లాడలేరు. మాట్లాడేది పోతే దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఒక టైం వరకు. ఇప్పుడు 10,000 మందితోటి హరీశ్వరరావు గారితో మెదక్లో మీటింగ్, సంగట్లో మీటింగ్ పెట్టామన్నా, పెద్ద మీటింగ్. ఆయన చూసి ఆ జనం చూసి ఇంత జనం అన్నాడు. కానీ మేము ఏమడిగామంటే మేము ఏమడలేము సార్, అపాయింట్మెంట్ సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, మాకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలి, మాకు కొన్ని కావాలంటే చేస్తా అని చెప్పాడు. 8 ఏళ్ళు ఒక్కసారి కలిసిరా? ఒక్కసారి సీఎం కలలేదు సార్. ఒక్కసారి కూడా ఒక్కసారి కలవలేదు. ఎన్నిసార్లు అడిగారు అపాయింట్మెంట్? ఒక 20 సార్లు అడిగొచ్చు. 20 సార్లు అడిగిన ఎవరికి ఒక్కరు. మేము మన
హరిసాగర్ అడిగినాము, ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు అడిగినాము, ఇప్పుడు ఉన్న కొప్పుల ఈశ్వర్ వీళ్ళందరినీ పక్కన పెడితే కొప్పుల ఈశ్వర్ మీ మంత్రి ఆయన ఎవరు కడియం శ్రీహరి కూడా మొన్నటిదాకా మా మినిస్టర్గా ఉన్నాడు కదా ఆయన బైండ్ల మీ ఉపకులాలకు వాస్తవమన్న అట్లా ఒక మంచి మాట అడిగారు బైండ్ల కుల మాలమాదిగలు ఒక చిన్న మాట మాలమాదిగలు వాళ్ళ కులాల్లో పైకి దేవాలంటే మినిస్టర్లు ఎమ్మెల్యే సహకరిస్తారు మా బైండ్ల కులం బైండ్ల బైండ్ల దగ్గర నంబర్ ఆయన ఎందుకంటే ఉపకులం దగ్గర రానిడు ఆయన ముందు ఉపకులాలు చెప్పుకుంటే మరి భయమో లేకుంటే నాకు దూరం అయితే అనుకోవడం కానీ ఉపకులాలు ఆయన కట్టు ఉంటే మా ఉపకులం ఇట్లా ఉండే ఈరోజు మేము కూడా చైతన్య పరిచేవాళ్ళం చైతన్య పరిచేవాడు కానీ ఆయన చెయ్యడు వాళ్ళు అంటే ఏమంటాం అంటే మాలమ్మాదేకున్నంత దగ్గర సంబంధాలు ఉపకులాల్లో మా దాంట్లో ఉన్నది తీయరు అంటే వాళ్ళ మాట అంటే నేను ఉన్నాను చాలు నీతో మాట్లాడొద్దు ఇప్పుడు మీకు కూడా ఓట్లు ఉన్నాయి కదా దాదాపు 8 లక్షలు 8 లక్షలు 21 లక్షల మంది చెప్తా ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సో మీకు కూడా ఓటు బ్యాంక్ ఉంది కదా ఓట్లు ఉన్నాయి మరి ఓట్లు కావాలి కదా మరి ఎందుకు విస్మరిస్తున్నట్టు వీళ్ళు ఎందుకంటే గట్టిగా అడగలేము కదా గట్టిగా వాళ్ళు వాళ్ళక్క మేము వాళ్ళ మాలమ్మాదిగలు ఏం చేస్తారంటే ధైర్యం ఉంది డబ్బు ఉంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారన్న ఒక ఎమ్మెల్యే మేము ఇల్లు ధ్వంసం చేస్తారు ఎంపీ ధ్వంసం చేస్తారు అవసరం పడితే కేసు అని ధ్వంసం చేస్తారు ఆ దమ్ము దానికి భయపడతారు వీళ్ళు మేము దేని చేయలేము కదా దేని అన్నిటికీ వర్తం మా వాళ్ళు భయస్తారు వాస్తవానికి సెంచాన్ చేస్తూ ఉంటారు అయ్యే మనకెందుకు లే అన్నట్టు ఒక మీటింగ్ పెట్టాలంటే వాస్తవానికి మేము మీ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి పెడతాం వేరే వాళ్ళకు అన్ని రకాలుగా సహాయక సహకారం చేస్తారు వేరే కానీ మాకు పెడతామంటే కూడా మేము అవసరం పడితే ఈరోజు హైదరాబాద్లో మాకు ఎవరు సహకరిస్తే లక్ష మంది మీటింగ్ పెడతాం ఉపకులాలది కానీ మాకు సహకరించే వారు లేరు ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు జెడ్పీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు సర్పంచ్లు అన్న మా వాళ్ళు 15 మంది ఉన్నారు రాష్ట్రంలో ఇందులో ఉన్నట్టు 15 మంది రాష్ట్రంలో ఉన్నారు బుడగ జంగల్ 15 మంది ఉన్నారు బైండ్ల 3 ఉన్నారు మాలదాసరి 5 మంది ఉన్నారు గోసంగి 2 ఉన్నారు ఒలేదాసరి 1 ఉన్నారు మాదిగ ఒక్క 1014 మంది ఉన్నారు మాల 425 మంది ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే మా వాళ్ళు తక్కువ ఎంత ఇసిరి పాడేసినట్టుగా ఇప్పుడు దిష్టి తెలిసి ఇసిరి పాడేస్తే ఎట్లా ఉంటారో అట్లా ఆడ ఒకటి ఇస్తున్నారు తప్ప వాస్తవానికి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి వీళ్ళు అన్నట్టుగా అంత విధంగా ఇవ్వడం లేదు అక్కడ ఉన్న ఒకసారి ఎమ్మెల్యే ఇవ్వడు ఎమ్మెల్సీ ఇవ్వడు ఎట్లుందంటే ఈ రోజు కూడా మాకు ఏం ఎట్లుందంటే ఆ రోజు దొరలు పటేలు పట్టవారుల దగ్గర అనిగిపోయినాం మేము అనగదొక్కిన వాళ్ళం ఈ రోజు కూడా సేమ్ ఆ విధ ఎప్పుడైతే ఎట్లుందో ఆ టైంలో ఇప్పుడు కూడా అనగదొక్కుతున్నారు ఎన్నో దళిత ఉద్యమాలు వచ్చినాయి కదా ఈ దళిత ఉద్యమాల్లో మీ రిప్రజెంటేషన్ అంటే మీ మీ వాదనను ఎంతవరకు ఈ సంఘాలు ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాయి మందకృష్ణ అన్నగారు ఉన్నారన్న వాస్తవాన్ని చెప్పాలంటే మందకృష్ణ అన్నగారు ఈరోజు ఉపకులాలు బయటకు రావాలి చెప్పుకోవాలంటే ముఖ్య కారణం ఆయనే ఎందుకు ఆయన ఎంబరి పనిచేసినాం మేము 2004 నుంచి పనిచేస్తున్నాము ఆయన ఏమంటారంటే అన్ని కులాలు సమాన్ రావాలి వరికన్నా అడిగేది వదన్న మాలలు అడగారు గుర్తుపెట్టుకోండి మాదిగలు మాత్రమే అడుగుతున్నారు ఏమని మాకు మేము ఎట్లయితే పైకి వచ్చినామో మాకు కింద ఉన్న కులాలు అలా మాలదాసు ఉన్నారు మాలజంగం ఉన్నారు మాల సన్యాసి ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఇళ్ళు కూడా మాల బురుగజంగం ఉన్నారు అన్ని మాల మాదిగ సంభావన ఉన్నాయి కానీ మాదిగలు మాత్రమే వెరిగి వరికన్న కావాలంటారు వీళ్ళు వద్దంటారు అంటే మాదిగల్లో మందకృష్ణ అన్న గారి ఎట్లుంటుంది అంటే అందరూ ఎస్సీలో సమానం పంచుకుందాము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దని వారు వద్దని వాళ్ళు కేసు చేస్తారు వాళ్ళు మాలలు మేమేమంటున్నామంటే మాకని మీరు మాకు మాకు పెద్దన్నలు మీరు పెద్దన్నలు మీరు ఎస్సీ ఉపకులాలకు దగ్గర తీసుకోమని చెప్తున్నాము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వర్గీకరణ చెప్పండి మొన్న అంబేద్కర్ జయంతి వచ్చింది సుమారు 16-17 సంవత్సరాలు జరుగుతుంది అది 16-17 సంవత్సరాలు జరగడానికి ఒక్కసారి కూడా ఎస్సీ 2 రోజుల్లో భాగవతం అది 2 రోజుల గురించి చైర్మన్ ఇవ్వడానికి మీ మరుత మమ్మల్ని వాళ్ళు బెదిరిస్తుంటాం 2 రోజులు అంబేద్కర్ జయంతి చైర్మన్ 2 రోజులు అది దాని ఏముండదు ఆ చైర్మన్ ఏమంటే మా ముంగట మాత్రం మీరు ఎస్సీలు వెనకబడుతున్నారు అంటారు కానీ ఆ పోస్ట్ కార్డు అడిగే దగ్గర రాజకీయంగా రాగానే మీకు ఏం మేమే చూసుకుంటాం వాళ్ళు పంచుకుంటారు పంచుకుంటారు అంటే మేము ఒక రోజు మేము మాట్లాడుతూ ఉంటే ప్రవీణ్ సార్ గారు ఉన్నారు అక్కడ నేను చెప్పాను సార్ మేము ఎస్సీలం కాదా మేము అడిగిన డైరెక్ట్ కాడ మీద అని ఏం చెప్పారు అక్కడ ఇప్పుడు ఎట్లుందంటే మాలమాదిగలు ఏం చెప్పినా నడుస్తుంది వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ మాట వింటారు మాకు చెప్పే వాళ్ళు ఉన్నా మాకు భయ ఉపకులాలు చిన్న మా మాట దగ్గర పిలిచి మా విలువరు మేము ఏం చేస్తామంటే వరికన్న తప్పనిసరి కావాలి వరికన్న అయితే మాకు మాలమాదిలకు ఏ విధంగా సమానంగా ఉన్నామో మేము ఆ విధంగా సమానంగా వస్తాం వర్గీకరణ అయితే మీకు న్యాయం దొరుకుతుంది వర్గీకరణ చేయనని రోజులు మమ్మల్ని ఇట్లనే అంచబడుతుంటారు వీళ్ళు ప్రభుత్వం అంచబడుతుంటారు మాలలు మాదిగా అంచబడుతుంటారు మా మాటలు మాత్రమే పెదల నుంచి వచ్చేది అందరు సమానం ఉండాలి అని తప్ప వాస్తవం చెప్పాలంటే లోపలికెలా మీ ముందు మేమే కావాలనుకుంటారు ఇప్పుడు నిజమైన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు జనాభా ఎంత ఉందో దమాష పక్కన తీసుకొని చెప్పిండు కానీ నాకు ఏడిస్తున్నారు మేము అదే అడుగుతున్నాం మేమెంత జనమో మేమెంతమో మా అంతా వాటర్ రావాలంటున్నాం ఎందుకు ఇవ్వడానికి ప్రశ్నిస్తున్నాం మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పార్టీని అడుగుతున్నాము బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఈ టీఆర్ఎస్ ఉంది మేము అడుగుతున్నాం ఎస్సీ ఉపకులాలకు ఇవ్వండి అడుగుతున్నాం ఇప్పుడు ఎస్సీ ఉపకులాలకు ఎమ్మెల్యేలు ఇవ్వండి
ఇప్పుడు లేని వాళ్ళకు 19 మందిలో 19 నియోజకవర్గాల్లో మీ లెక్క ప్రకారం దాదాపు ఉపకులాలు అన్ని కలిపితే 9.5 రావాలి కదా, 9 రావాలి కదా. అది కాకుండా వాళ్ళు ఇవ్వరు అంతే కదా. ఇప్పుడు మేము మీ ద్వారా ఏమడుగుతున్నాం అంటే, మాకు ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. ఉచితంగా వాస్తవానికి దరిద్ర రేఖకున్న ఎస్సీ ఉపకులాలకు మీరు ఎమ్మెల్యే చేయాలి అనుకుంటే ఎమ్మెల్యే చేయండి. మేము ఎందుకు చెప్తున్నామంటే, వాస్తవానికి ఈ ఉద్యమం చేసే వాళ్ళకి కింద పసి తెలుస్తుందన్నా. ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళకి కింది పసి ఏమో తెలియదు. ఇప్పుడు మేము మాలాండ్రు ఇచ్చారనుకో, మాకు చాలామంది వాళ్ళు ఇచ్చారనుకో, కింద ఏ కులానికి ఎక్కడ ఏ పరిస్థితిలో ఉందో ఏ కష్టం అని చెప్పగలుగుతాం. కానీ మాకు ఇవ్వకుండా సరే మీ దాంట్లో ఉన్నారు మీరు ఇచ్చుకోండి, కానీ వాళ్ళు పనిచేయాలి కదా. వాళ్ళు కొద్దిగా కులంగా పనిచేయరు, వాళ్ళ మటుకు వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చేస్తారు. మరి గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? పోపోయారు ఒకసారి ప్రతిభవన్ దగ్గరికి మొత్తం 100,000 మందిని తీసుకొని. ఇప్పుడు అదే అనుకుంటున్నాం మన, ఇది మాకు ఇట్లా ఇంకో భాగం సార్ 3 సార్లు అపాయింట్మెంట్ అడుగుతాము, ఇయ్యకుంటే మేము ఆ ఇంటి ముందు ధర్నా చేయాలని ఆలోచన మాకు. ప్రగతిభవన్ ముట్టడిస్తాం, ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే దయచేసి ముఖ్యమంత్రి గారు చూస్తారు మీరు తప్పనిసరి మన తొలి వెలుగు రగన్నది. మీరు ఒక్కసారి మేము కోరుతున్నా, ఈ మీ ప్రగతి భవన్ అనేది, మీ ప్రగతి భవన్ అనేది ఒక మసీద్ పాడుపోయిన మసీద్ లాగా ఉన్నది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కలకలకల ఆడుతూ ఉండే. మేము అపాయింట్మెంట్ అడుగుతాం, మీరు ఎందుకు అడుగుతున్నా? మేమే కాదు, లక్షలాది జనాభా అడుగుతున్నారు. సంఘాలు ఎందుకు అడుగుతారు? మీకు ఒక ముఖ్యమంత్రి రాదు అంటే ఒక దేశ ఒక తండ్రి లాంటి వాళ్ళు అప్పు మాకేమో కష్టం నుంచి చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి రావడానికి కూడా వచ్చి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నువ్వెందుకు ముఖ్యమంత్రిని అడుగుతూ నేను అంతే కదా. మాకు ముఖ్యమంత్రి ఎందుకు? అవసరం లేదు మాకు. ఇప్పుడు మమ్మల్ని తగ్గు చూడండి, అప్పుడు మా అపాయింట్మెంట్ ఏమన్నప్పుడు మాకు ఓట్లు కావాలంటే మా ఇండ్ల పండు తిరుగుతావు, మా ఊళ్ళో పండు తిరుగుతావు, మా జిల్లాల పండు తిరుగుతావు. కానీ ఈ యొక్క అపాయింట్మెంట్ కావాలంటే నువ్వు ఏవో నీ కొడుకు కూడా చేసినాం. అసలు ఆ కొడుకుల దగ్గర పిఎల్ ఉంటారు సార్, ఆ పిఎల్ కూడా వస్తారు, ఫోన్ ఇస్తారు. మన కవిత మేడం దగ్గర పిఎల్ ఉంటారు, వాళ్ళు ఫోన్ ఇస్తారు, 100 సార్లు ఫోన్ చేసి ఇస్తారు. వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ వీలైనారు. ఎంత బాధకరం అంటే, ఇప్పుడు ఒక కవితమ్మ ఒక వ్యవస్థ చెప్పాడు, కవితమ్మ గారు 3 సార్లు కలిసినాము, కానీ బాగా మాట్లాడుతుంది. తను ఉన్న కింద ఉన్న పిఎల్ అపాయింట్మెంట్ ఇవ్వరు, ఎన్నిసార్లు ఫోనే చేయరు వాళ్ళు. అలాంటివి ఎట్లా గెలుస్తారు వీళ్ళు? ఇప్పుడు ఒక్కరు చెప్తారు మీ ద్వారా, మీరు కలగంటున్నారు మళ్ళీ గెలుస్తామని, ప్రజల్లో మీరు లేరు, ప్రజల్లో దూరం పెడుతున్నారు. ఎందుకంటే మీ కొడుకు కలవడు, నీ బిడ్డ కలవదు, మీరు కలవదు. మీ దగ్గర ఉన్న ఇంకా పిఎల్ ఇంకా ఘోరంగా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించి వాళ్ళని మార్వండి, వాళ్ళ గట్టిగా ఏమైనా స్టిక్ చేసి చెప్పండి. లేని ఎట్లా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా బొంద పెట్టాలో పెడతారు. మేము అడుగుతున్న మరొకసారి రిక్వెస్ట్గా, ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఉపకులాలకు ఆ రోజు ఏమన్నా 2004లో 2 MLCలు ఇచ్చి ఒక మిషన్ చేస్తానని చెప్పారు. మీరు ఆ విధంగా మాట మీద ఉండండి, మీరు మాట మీద ఉంటారండి నమ్ముతాం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఒక ఎస్సీ ఇస్తాను చేయలేవు నువ్వు, 125 అడుగుల విగ్రహం పెడతాని ఇవ్వలేదు నువ్వు, ఎవరు ఎస్సీలకు ఎవరిని దగ్గర కానిస్తలేవు. ఎస్సీలే కాదు, ఈరోజు బీసీలు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు చెప్తున్నా, మీ పార్టీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇవ్వగొడతారు. ఎందుకంటే మీ మీద అందరికీ కుత్తిగా మడదాకున్నది. ఇప్పుడు బీసీ ఉపకుల మరి ఎస్సీ ఉపకులాలు మీకు సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్లో లేరా? ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వాళ్ళతో మీరు టచ్ లోకి వెళ్తే దగ్గరగా రానియరు దగ్గర. ఇంకొక చిన్న కొంచెం ఎందుకోదా, బీసీలు ఉన్నారు. అందులో ఎవరున్నారు బీసీలో? ఈ గౌండ్లోలు కానీ, యాదవ్స్ కానీ, ముద్రాలు ఉన్నారు. అంతకన్నా బీసీలు అంటే పాములోలు ఉన్నారన్న, పాములోలు, గంగ్రద్దుల వాళ్ళు, వడ్డేరోలు, ఇంకా వీళ్ళెవరు మన మందులోలు, ఇలాంటి కులాలు పోతే ఇంకా కిందకు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు అంటున్నాను? కొన్ని కులాలు ఇంకా గుర్తించబడాలి. గుర్తించలేదు. మేము ఏమంటాం, మేమేమంటామంటే మా ప్రశ్న ఏంటంటే, ఇప్పటి కుల మా కులధ్రువ పత్రాలు ఆర్డీఓ దూషిస్తున్నాడు, అన్ని కులాలకేమో ఎంఆర్ ఇస్తాడు, మేము ఎంఆర్ఓ కావాలని అడుగుతున్నాం. మా పిల్ల చదువుకోలేక ఇప్పుడు మా కులాలు కొంతమంది ఆర్డీఓ దగ్గర పోవాలి. కొన్ని కుల కలెక్టర్ ఇస్తున్నాడు, ఎందుకంటే ఈ ఆర్డీఓ కలెక్టర్ పోవడానికి టైం పడుతుందని చెప్పి 5 నెలలు 7 నెలలు పడుతుంటే ఆ చదువులు మా పిల్లలు మానేసేసి వాళ్ళు సెన్సార్ చేస్తున్నారు, బాలకార్మికులు మారుతున్నారు. అది వద్దంటున్నాం మేము, అడిగేది బాధ్యత వద్దు మాకు. మేము అడుగుతాం, మాకు కావాల్సి ఏమంటే ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఏమైతే విధానం రాసినో అవే అడుగుతాం. మేము ఎక్కువ ఇయ్యకు. ఇంకోటి ఆర్డీఓ కాకుండా ఎంఆర్ సర్టిఫికేట్ ఏమంటాం సార్? మేము మీ నీచత పని ఎంఆర్ఓ కాదు, మన సీఎం గారి చేతిలో పని అది. ఒక్క సంతకం పెట్టి చూస్తే అయిపోతుంది, దాని గురించి చేస్తే దేనికి మరి మీకు ఎందుకు ఓటేయాలి, ఓటు మీకు ఎందుకు వేయాలి అని మేము ప్రశ్నిస్తున్నాం సార్ మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజలింగం గారు. మీ సమస్యని ముఖ్యమంత్రి చూసి ఖచ్చితంగా పరిష్కరిస్తాడని కోరుకుందాం. సో పరిష్కరించడు అని అయితే మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఎవరిని పరిష్కరించిందని. ఇప్పుడు ఇవాళ ఎస్సీలు అంటే మాలమాదిగలేనా అన్న ప్రశ్న కూడా మనం అనలేము, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం దిక్కులేదు ఇవాళ. వాళ్ళకి దిక్కులేదు, ఇంకా అంతకంటే అట్టడుగున ఉన్నారు ఈ ఎస్సీ ఉపకులాల పరిస్థితి.
ఏ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టామంటే ఫస్ట్ ఉంటాడు మళ్ళా ఇద్దరి మధ్య గొడవ పెట్టి ఒక వర్గాన్ని మొత్తం తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ అన్ని కులాల మధ్య గొడవే కదా, ముదిరాజులకి ఆ బెస్తలకు మధ్య గొడవ పెట్టిండు, యాదవులకి ఇంకొకరికి మధ్య గొడవలు పెట్టిండు, నిరుద్యోగులకి ఉద్యోగుల మధ్య గొడవ పెట్టిండు, నిరుద్యోగుల్ని రెండు వర్గాలుగా విభజించిండు. సో ఇట్లా ఇన్ని రకాలుగా ప్రాంతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టి ఒక వర్గాన్ని పోలరైజ్ చేసి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నాడు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఇట్లాంటి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి పోరాటాలకు మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అట్టడుగున అణగారిన వర్గాలు ఖచ్చితంగా చట్టసభల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళకి సరైన పద్ధతిలో అందరికి ఎట్లాగైతే అందుతున్నాయో వాళ్ళకు కూడా అందాలి. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.